Epilo ippudu pota poti sadasulu nirvahinchadam latest trend ga marindi. Pratipakshalapai paiche sadinchenduku adhikara paksham maratapadutundi. Ninna Seema Garjuna ippudu Jeho BC sadasku siddhamaindi. 13 jillal nunchi BC lanu tarlistundi. Ade samayamlo BC laku YCP chestunna anyayam pai TDP andolanaku pilupunichindi. విజయవాడలో జైహో బీసీ సదస్సుకు వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి దాదాపు 80,000 మందిని తరలించాలని ప్రణాళికలు రూపొందించారు. జనాన్ని తరలించేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విద్యా సంస్థలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను లాగేసుకున్నారు. బందర్ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సదస్సు ఏర్పాటు చేశారు. దీంతో విజయవాడ ప్రజలకు ఉదయం నుంచే ట్రాఫిక్ పరంగా చుక్కలు కనిపించనున్నాయి. బందర్ రోడ్లో సదస్సుకు వచ్చే వాహనాలు మినహా ఇతర వాహనాలను అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాహనాల మళ్లింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నై, కోల్కతా, విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ వాహనాలను దారి మళ్లించారు. బీసీ సదస్సుకు ముఖ్య అతిథిగా సీఎం జగన్ హాజరు కానున్నారు. 3.5 ఏళ్లలో తన ప్రభుత్వం బీసీల కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించనున్నారు. వేదికపై బీసీలు మాత్రమే ఉంటారని సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన విజయసాయిరెడ్డి ప్రకటించారు. వైసీపీకి బీసీ సదస్సు నిర్వహించే అర్హత లేదని టీడీపీ స్పష్టం చేసింది. టీడీపీ కార్యాలయంలో 3.5 ఏళ్లుగా బీసీలకు జరిగిన అన్యాయంపై ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ ఎగ్జిబిషన్ బీసీ నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు తిలకించారు. ఇదేం కర్మ బీసీలకు పోస్టర్ను అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. మరోవైపు జగన్ పాలనలో నష్టపోని వారు, కష్టాలు పాలు కాని వారు ఎవరున్నారో చెప్పాలని పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. బీసీ ఖర్చున ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. 56 మంది చైర్మన్లు అటండి, బీసీ చైర్మన్లు విడదీసి 56 మంది, మళ్ళీ వాళ్ళ డైరెక్టర్లు అట 652 మంది. రేపు 7వ తారీఖుతో పదవి అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. ఇక మా చైర్మన్లు డైరెక్టర్లు అడుగుతున్నాను నేను, ఈ 2 సంవత్సరాలు మీరు అందరూ ఏం పీకారయ్యా, ఏ కార్యక్రమం చేశారయ్యా, ఒక్కరికైనా లోన్ ఇచ్చారయ్యా మీరు? మీ జీతాల కోసం 2 సంవత్సరాలు మీ జీతాల కోసం 36 కోట్లు తినేశారు ప్రభుత్వం డబ్బు. మీ జీతాలు తప్పించి ఒక్క బీసీకైనా మీరు లోన్ ఇచ్చారా? జైహో బీసీ సదస్సు ఏర్పాట్లను విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ పరిశీలించారు. ఇదే సమయంలో ధర్నా చౌక్లో బీసీలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు టీడీపీ నిరసన కార్యక్రమం నిర్వహించనుంది.